సిలువ అనగా శ్రమకు నిదర్శనం అండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే సిలువను మోయుటకు మోసుకొనక ముందు మోసుకున్న తరువాత ఆ మ్రానుకు వెళ్ళే ముందు మ్రాను మీద ఉన్న తరువాత ఎంత బాధలు అవమానాలు నిందలు పిడుగుద్దులు గుర్తించుకున్నాడు. ఒకరు ఉమ్ము వేస్తుంటే మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు ఇచ్చిన అంగీకరించి తలదించుకుని ఒక గొర్రె పిల్ల వంటి స్వభావం కలిగి ఎలాగైతే క్రీస్తు శ్రమలను అనుభవించాడో పౌలు గారు అంటున్నారేంటో తెలుసా, నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఈరోజు మనం ప్రత్యేకంగా చూడలేదు కానీ ఒకనాడు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారిని చూస్తున్నప్పుడు ఆయన మాంసపు ముద్ద రక్తాలుగా తూట్లుగా బయటకు వస్తుంటే ఎవరు సహించగలరండి. కానీ అదంతటిని చూసిన అపోస్తలులు ప్రచురించారు, ఇదిగో మేము సిలువను గురించిన వార్తను ప్రకటించుచున్నాం. ఏంటి సిలువను పట్టుకొని నలుగురు మధ్యకు వెళ్ళడం కాదు, ఆ రక్తసిక్తమైన ఆ రక్తాన్ని చూసి ఇదిగో యేసుక్రీస్తు కోసం చెప్పాలని బయలుదేరిపోయిందండి. తమ ప్రాణాన్ని త్యగించి యేసుక్రీస్తు కొరకు బహిరంగంగా చెప్పాలనుకున్నారు. అధికారులు పట్టుకున్నారు. యేసుక్రీస్తు కోసం ఎంత మాత్రమును ప్రకటించకూడదు, ప్రవచింపకూడదు అని అన్నప్పటికీ ఏమన్నారు తెలుసా, మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి. మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు, మా కొరకు రక్తం చిందించిన యేసుక్రీస్తు కోసం చెప్పద్దనడానికి నువ్వెవరు? మా ప్రాణం పోయినా యేసుక్రీస్తు కోసం ప్రకటిస్తామని ఒక స్టీఫెను తాను చంపబడిన యేసుక్రీస్తు కోసం అనర్గళంగా ప్రకటించాడు. కారణం రాళ్లతో కట్టబడుచున్నా రాళ్ళు విసిరినా యేసుక్రీస్తు కోసం చెప్పడం ఆగలేదు. ఎందుకో తెలుసా, అంతకంటే గొప్పది క్రీస్తు త్యాగం అనుకున్నాడండి ఆయన. ఆ క్రీస్తు కోసం ప్రకటించడానికే ఒక యోహాను గారు తల తెగ నరికించుకున్నాడండి. యేసుక్రీస్తును కల్లారా చూశారండి, శరీరం నుండి వస్తున్న ఆ రక్తాన్ని కల్లారా చూసి వారి రక్తం ఉడికిపోయింది అని తెలుసా. ఆ మ్రాను మీద సిలువకు సిలువ మీద అన్ని బాధలు అనుభవించిన ఆ క్రీస్తు శరీరము దాని ఇచ్ఛలు నేత్రాశ చూపు డంబం శరీరేచ్ఛ ఈ ఇచ్ఛలకు సిలువేసేయాలి. దాన్ని చేయించడానికి శ్రమను అనుభవించాలి. నిన్ను దేవుని నుండి వైదొలిగించడానికి శరీర ఆశగా ఒక ఆయుధంగా నిలిచిపోయినప్పుడు దాన్ని జయించగలుగుతున్నావా, దానికి సిలువేస్తున్నావా, శ్రమ పడి దాన్ని జయించగలుగుతున్నావా? పౌలు అంటున్నాడేంటి తెలుసా, ఈ శరీరాన్ని నిన్ను అలగొడుతున్నాను. ముమ్మారు కొరడాలతోనూ అనేక పర్యాములు సముద్ర ప్రయాణములలోనూ ఆయన శ్రమలు ఇన్నీ కాదండి. అంటే క్రీస్తుతో కూడా ఆయన ఏం చేయబడుతున్నాడు, సిలువ వేయబడుతున్నాడు, తన శరీరాన్ని సిలువేసుకున్నాడు.
తినడానికి తిండి లేకపోయినా, త్రాగడానికి సరి అయిన నీరు లేకపోయినా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకపోయినా ఏమనుకున్నాడో తెలుసా? నేను క్రీస్తు కోసం సిలువ వేయబడి ఉన్నాను. భరిస్తాను శ్రమ బాధ, భరించక 40 రోజులు శ్రమలు, శ్రమ దినాలు అంటూ 40 రోజులు ఉపవాసాలు అంటూ ప్రకటిస్తూ 40 రోజులే ఆ తర్వాత జీవితకాలం అంతా సుఖం అనుభవించే ఈ క్రైస్తవ్యానికి మనోనేత్రలు ఎవరండి వెలిగిస్తారు? అందుకే అపవాది మనోనేత్రలు గుడితనం కలిగి చేశాడండి. ఏ శిలువ మీద అయితే నిన్ను రక్షించడానికి, నిన్ను రక్షించడానికి బలియాగమయ్యాడో ఆ శిలువను మోసుకొని తిరుగు చాలంతే తప్ప ఆ శిలువను గూర్చిన వార్త కనుమరుగు చేసిందండి.